హలో ఎవ్రీవన్ నేను డాక్టర్ విఘ్నత ఫర్టిలిటీ కన్సల్టెంట్ సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ ఈ ప్రాబ్లం తో ప్రస్తుతానికి ప్రతి ఆరుగురులో ఒక జంట బాధపడుతుంది ఆ సమస్యకు చక్కటి పరిష్కారం విఘ్నత ఫర్టిలిటీ అండ్ ఐవీఎఫ్ సెంటర్ గుంటూరు ఏంటిట నమస్కారం కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం అదాని సరఫరా చేసే బొగ్గు అయితేనే జగన్ కొంటాడా ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి కోసం థర్మల్ పవర్ స్టేషన్లకు అవసరమైన బొగ్గుని సరఫరా చేసేందుకు అదానీతో మరి ఒప్పందం కుదుర్చుకోబోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఇందుకు అదానియే ముందు ముందుకొచ్చాడు నేను సరఫరా చేస్తాను విదేశీ బొగ్గుని మరి ప్రపంచవ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్న మాట నిజమైనప్పటికీ మన దేశంలో కూడా అనేక రాష్ట్రాల్లో బొగ్గు కొరత ఉంది కానీ మన రాష్ట్రంలో మాత్రం బొగ్గు కొరత వల్ల విద్యుత్తు థర్మల్ పవర్ స్టేషన్లు మూతపడల జగన్మోహన్ రెడ్డి గారు అతి తెలివితో విద్యుత్తు థర్మల్ పవర్ స్టేషన్లను మూయించి బయట నుంచి కొనం మొదలు పెట్టారు ఎందుకంటే అందులో కమిషన్లు వస్తాయి కనుక ఇప్పుడు మరి ఆ విద్యుత్ సంక్షోభం ఏర్పడబోతూ ఉంది కాబట్టి ధర్మల్ పవర్ స్టేషన్లు కనీస పనిచేసి తీరాలి అందుకని బొగ్గు కొనాలి అంటే మరి బొగ్గుకి రెండు వందల యాభై కోట్ల రూపాయలు రాష్ట్రం బకాయి ఉంది ఆ బకాయి చెల్లిస్తేనే మళ్ళీ మేము బొగ్గు సరఫరా చేస్తామని కేంద్రం మరి ఆదేశాలు ఇస్తే కేంద్రం దెబ్బకి ఇప్పుడు ఆ రెండు వందల యాభై కోట్లు జనకోకి విడుదల చేస్తూ ఉన్నారు జనకో ఇప్పుడు ఒరిస్సాలోని మహానాది కోల్ ఫీల్డ్స్కి మన రాష్ట్రం బకాయి ఉంది ఆ బకాయిని ఇప్పుడు కట్టబోతూ ఉన్నారు మరి ఈ పని ఎప్పుడో చేయవలసింది పోయి ఆ డబ్బుల్ని దేరేదానికి వాడుకొని అటు కట్టాల్సిన డబ్బులను ఆపి వాటిని బాకీ పెట్టేసి మరి ఈ రకమైనటువంటి మేనేజ్మెంట్ ఒకటి దిక్కుమాలిన మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఆయన చేస్తున్నటువంటి పనుల్లో మరి ఇప్పుడు ఈ రోజున విద్యుత్ సంక్షోభం వచ్చింది ఇప్పుడు బొగ్గు కావాలి మరి విదేశీ బొగ్గు చాలా అధిక రేటు దేశీ బొగ్గు కంటే మరి బకాయిలు చెల్లించి దేశీయ బొగ్గు సరఫరా చేసుకొని చాలకపోతే అప్పుడు విదేశీ బొగ్గుకెళ్లాల్సినటువంటి ప్రభుత్వం మరి అదానీతో బొగ్గు సరఫరాకు ఒప్పందం కుదుర్చుకోవడానికి ఉరకలేస్తూ ఉంది ఎందుకంటే మరి అందులో మరి దిట్టంగా మరి కమిషన్లు దండుకోవచ్చు మరి ఇప్పటికే రాష్ట్రంలో మరి దాదాపు రాష్ట్రాన్ని అదానీకి అమ్మేసినటువంటి పరిస్థితి గంగవరం పోర్టు కానీ విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ కృష్ణపట్నం పోర్టు కానీ మొత్తం ఏదైనా కానీ అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఇప్పుడు మరి బొగ్గు సరఫరాకు కూడా ఏ దిక్కయ్యాడు అదానికి జగన్మోహన్ రెడ్డికి ఎందుకంత బంధం ఏర్పడింది అంటే అదాని నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడు అంతేకాకుండా మరి ఆయన నరేంద్ర మోడీని ఏదైనా ప్రభావితం చేసేలాగా చేయగలడు అందువల్లనే ఇప్పుడు అదానీకి ఎంత లాభం ఇప్పిస్తే ఈ రాష్ట్రాన్ని అమ్మైనా సరే అదాని అంతగా నరేంద్ర మోడీ అమిత్ షాల దగ్గర జగన్మోహన్ రెడ్డి గారి కేసులకి సాయపడతాడు అనేటటువంటి ఒక భ్రమ ఈయన కేసులకు సహాయపడతాడని వాళ్ళకి మరి రాష్ట్రం మొత్తాన్ని అప్పజెప్పినా అప్పజెప్పించుకుంటారు కానీ చివరకు వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారట నరేంద్ర మోడీ అయినా అమిత్ షా అయినా ఈ గౌతమ్ అదానీ అయినా మరి హఠాత్తుగా మరి అంబానీలను కూడా దాటి మరి బిలియనీర్స్ అయిపోయినటువంటి అదానీ బ్రదర్సు రోజున మరి కేంద్రం మీద పెత్తనం చేసే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నటువంటి కాకుండా మరి దేశంలో ఉన్నటువంటి అన్నిటినీ మరి వాళ్ళు ఉపయోగించుకునే పరిస్థితి వాళ్ళ చేతుల్లో పోర్టులు ఉన్నాయి మొన్ననే గుజరాత్లోని ముంద్రా పోర్టు నుంచి మరి తొంభై వేల కోట్లో డెబ్బై ఐదు వేల కోట్లో చెప్తున్నారు హెరాయిన్ విజయవాడకి విజయవాడలో ఉన్నటువంటి ఒక మరి సూట్ కేస్ కంపెనీ ద్వారా మరి దేశంలోకి వచ్చిందని మరి ఇప్పుడు దాదాపు అన్నిటినీ అప్పచెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డికి ఇంకా ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ కూడా అదానీకి అప్పు చెప్పి అదానీని సంతోషపెట్టే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకంటే అటు అదానీని సంతోష పెట్టచ్చు తన కొంత కమిషన్ కూడా వస్తుంది అలాగే అదానీ ద్వారా మరి కేంద్రం దగ్గర ఏదైనా సాయం అర్థించవచ్చు కేసుల విషయంలో ఇతరత్ర విషయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ తెలిసిన సిబిఐ కేసులే కాకుండా తెలియని విదేశీ కేసులు కూడా ఉన్నాయి కేంద్రం చేతిలో అవి రహస్యంగా ఉన్నాయి అటు కేంద్రం కూడా బయట పెట్టడం లేదు అందువలన అన్నిట్లోనూ కేంద్రం సాయం అవసరమైనటువంటి జగన్మోహన్ రెడ్డి రోజున కేంద్రానికి ఎవరి దగ్గరగా ఉన్నారు అంటే వాళ్ళకి మరి ఏదైనా సరే అప్పజెప్పే పరిస్థితుల్లో ఉన్నాడు మరి ఇప్పటికే మరి ఆ విద్యుత్తు రంగం మన రాష్ట్రంలో పూర్తి సంక్షోభంలోకి వెళ్ళిపోయింది అప్పులు పెరిగిపోతూ ఉన్నాయి దాంతోపాటుగా ఓ పక్కన ఛార్జీలు మోత మోగిస్తా ప్రజలు తీవ్ర నిరసన తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు అదానీ ద్వారా విదేశీ బొగ్గు కనుక సరఫరా అయితే అది అధిక ధరలకు సప్లై అవుతుంది కనుక మళ్ళీ ట్రూప్ ఛార్జీల మాత కూడా మోగే పరిస్థితి ఉంది ఆఖరికి మరి విద్యుత్ వినియోగదారుడు ఒక యూనిట్ని వంద వంద రూపాయలు పెట్టి కొనాల్సిన పరిస్థితి కూడా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వలన దాపురించే పరిస్థితి ఏర్పడతా ఉంది బొగ్గు సప్లై చేసుకోవడానికి మనకి సింగరేణి కాలరీస్ ఉంది మనకి పక్కన ఒరిస్సాలో మహానది కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి మరి కేంద్రం ఆధీనంలో ఉన్న బొగ్గు క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి మరి కేంద్రం కొన్నింటిని మనకు కేటాయిస్తుంది వీటన్నిటిని వదిలేసి అదాని సప్లై చేసే విదేశీ బొగ్గు మీద ఎందుకు మోజు జగన్మోహన్ రెడ్డి గారికి అంటే ఖచ్చితంగా ఇందులో జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఉంది అది లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళకి ఉచితంగా ఆయాచితంగా ఏది కట్టబెట్టడు ఆయన వాట ఆయనకుంటుంది ఎందుకంటే కేంద్రం మరి విశాఖ స్టీల్ ప్లాంట్ నాటిని అమ్ముకుంటా ఉంటే దాంట్లో పేలాలు ఏర్కునే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి చేస్తూ ఉన్నాడు తప్ప దాన్ని ఆపు ఆపమని చెప్పి కానీ నాకు ఇష్టం లేదు ఇది రాష్ట్రంలో మరి సాధించుకున్నటువంటి స్టీల్ ఫ్యాక్టరీని మీరు అమ్మొద్దని చెప్పటం కానీ చేయలేకపోయాడు అలాగే ఇప్పుడు అదానీకి అన్ని అప్పచెప్పడం ద్వారా అదానీని సంతోష పెట్టడం ద్వారా జగన్మోహన్ రెడ్డి కేంద్రం దగ్గర ఒక సానుకూలత సంపాదించాలనుకుంటున్నాడు అనేది మరి అందరూ చెప్పగలిగిన మాటే కానీ ఈ రోజున అదానీ ద్వారా విదేశీ బొగ్గు సరఫరాకు ఒప్పందం కుదుర్చుకోవటం అనేది మాత్రం రాష్ట్రం మీద పెద్ద బండ మరి ఆ బండ అక్కడ రాష్ట్రం మీద ఉండదు ఆ బండ అక్కడ నుంచి నేరుగా విద్యుత్ వినియోగదారుడు దగ్గరకు వస్తుంది ట్రూఅప్ ఛార్జీల పేరుతోనో ఇంకో పేరుతోనో ఏదో పేరుతో చివరాఖరికి వినియోగదారుడు నడ్డి విరిగి మరి చతికల పడే పరిస్థితి వస్తుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున అదానీతో కుదుర్చుకోబోయే విదేశీ బొగ్గు సరఫరా ఒప్పందం అది ఏ ముందుకు వచ్చాడు అంటే ఎందుకు వచ్చాడో తెలిసిపోతానే ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి బలహీనుడు జగన్మోహన్ రెడ్డి కమిషన్ చూసుకుంటాడు కమిషనే కాకుండా కేసులు ఉన్న బలహీనుడు అందువలన ఏ ముందుకు వచ్చాడు నేను సరఫరా చేస్తానని చెప్పి దేశీయ బొగ్గు కాకుండా విదేశీ బొగ్గు కోసం పరిగెత్తుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి అదాని బొగ్గు కొంటం వెనక ఉన్న రహస్యం ఏంటో తెలిసిపోతానే ఉంది అందరికీ కానీ ఇటువంటి చర్యలు ఈ రాష్ట్రాన్ని మరింత దెబ్బతీస్తాయి మరి ఆయనే స్వయంగా నేను ముప్పై సంవత్సరాలు పాలిస్తాను ఈ రాష్ట్రాన్ని అంటే ఇలా అయితే ముప్పై సంవత్సరాలు ఎలా పాలిస్తాడు ఐదు సంవత్సరాలకు అక్కడ ఏమీ మిగలదు ఆ తర్వాత పాలించడానికి ఇక్కడ శ్మశానమే ఉండేది ప్రజలు కూడా వలస వెళ్ళిపోయే పరిస్థితి ఉంది ఇప్పటి వరకు మద్యం సిండికేట్ల వాళ్ళు వెళ్ళారు రియల్ ఎస్టేట్ బిల్డర్ల వాళ్ళు వెళ్ళారు వలస కూలీలు వెళ్ళారు రోజు కూలీలు ఇక నుంచి మధ్యతరగతి కుటుంబాలు కూడా వలస వెళ్ళే పరిస్థితి వస్తుంది అందువలన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అదానీ బొగ్గుకున్నటువంటి ప్రాధాన్యత ఏంటనేది అర్థమైంది కనుక ఇటువంటి చర్యల్ని తీవ్రంగా ఖండించాల్సి ఉంది ఇదే ఈ రోజుకొండ బద్దలు